శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం గ్రహ సమస్యలు బాలగ్రహం పీడకలలు పెళ్లి సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చూపబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ అండి ఆహా ఎంతటి అదృష్టం మరో రెండు రోజుల్లో మకర రాశివారి జీవితంలో అద్భుతం జరగబోతోంది వీరి తలరాత మారబోతోంది కలలు కూడా ఊహించని విధంగా పెనుమార్పులు జరగబోతున్నాయి ఏకంగా పదేళ్ల పాటు ఈ అద్భుత రాజయోగం మిమ్మల్ని వరించబోతోంది మీరు పట్టిందల్లా బంగారం కానుంది వీరిని అదృష్టం వరించబోతోంది అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో రెండు రోజుల్లో మారుతున్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్ళు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అనుకున్న ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం ద్వారా ఎంతో సంతోషాన్ని పొందుతారు ఈ సమయంలో ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది ఈ సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది తన కోపమే తనకు శత్రువు అన్నట్లుగా మీ కోపమే మీ పతనానికి కారణం కాకుండా చూసుకోవాలి ఆర్థికంగా ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏ విధంగా వస్తుందో కూడా తెలియకుండానే ఖర్చైపోతూ ఉంటాయి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే విపరీతంగా పెరగడం వల్ల ఆదాయం కనిపించదు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే సకాలంలో ధనం సమకూరదు ఆర్థిక పరమైన ఇబ్బందులను తొలగించుకోవడం కోసం కొన్ని సందర్భాలలో అప్పు చేసి మరణ ఇబ్బందులను కొని తెచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆదా చేసిన ధనం మీ అవసరాలకు సహాయపడుతుంది విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మీరు చదువు పట్ల తప్ప ఇతరత్ర అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు తద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ప్రేమ కలాపాలు సాగించడం వల్ల భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత చూపిస్తూ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదవడం వల్ల ఉత్తమ ఫలితాలని పొందుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టినట్లయితే అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది సకాలంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి ఇది మీకు దోహదపడుతుంది ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో మీ స్నేహితులతోనూ లేదా మీ ఉపాధ్యాయులతోనూ మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించి మాట దొరుసు లేకుండా నెమ్మదిగా మాట్లాడాలి మీ మాట దురుసుతనంతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ లెక్చరర్స్ తోనూ మీ ప్రిన్సిపల్తోనూ రెస్పెక్ట్ గా ప్రవర్తించినట్లయితే దాని ప్రభావం మీ మార్క్స్ పై పడి మీ భవిష్యత్తు పతనం అవ్వకుండా దారితీస్తుంది అందువల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు కోనుకున్న విధంగా మంచి కాలేజీలో సీట్ రావడం లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం రావడం వంటి విషయాలు జరుగుతాయి అంటే మీరు కోరుకున్న విధంగానే జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది తద్వారా మానసిక ప్రశాంతతకి దూరం అవుతారు అయితే మీరు ఇష్టపడి పని చేయడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది కొత్త కొత్త ఇంక్రిమెంట్లు అందుకుంటారు మీ చాకచక్యమైన పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును సాధిస్తారు వ్యాపార ఈ సమయం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ పోను పోను వేగాన్ని పెంచుకుంటాయి అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోయినప్పటికీ మీ అద్భుతమైన సమయస్ఫూర్తి నేర్పరితనంతో ఇలాంటి సమస్య అయినా ఎంతో సునాయాసంగా పరిష్కరించగలుగుతారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టాలి అనుకునే ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తవుతుంది అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ గతంలో ఏర్పడిన చిక్కులన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి దాని కారణంగా ఆర్థికంగా వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ సమయంలో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్నిస్తాయి ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే వ్యాపారం కాని భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది ఈ సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం స్థిరంగా ఉంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి ఇంతకాలం మీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడి ఆ పని అనేది జరగకుండా మీకు అడ్డుకుంటూ వచ్చాయి కానీ ఈ సమయంలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలను మారుస్తూ యోగా వ్యాయామం చేయడం ద్వారా మానసిక మరియు శారీరక ఆరోగ్యంగా ఉంటారు ఈ సమయంలో కుటుంబంలో కలహాలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో భార్య తరపు బంధువుల ద్వారా చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళే వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో సంతోషంగా ఉంటారు ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న మానసిక అశాంతి దూరం అవుతుంది ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి జరుగుతుంది మీ సంతానం ద్వారా మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ సంతానం మీరు కోరుకున్న దానికంటే గొప్ప స్థాయిలో నిలుస్తారు ఆర్థిక పరంగాను గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు ఒకరికి పెట్టే స్థాయిలో ఉంటారే తప్ప మరొకరితో పెట్టించుకునే స్థాయిలో ఉండరు ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారంలో అనుకోని మార్పులు జరుగుతాయి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను నిత్యం పాటించండి ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది లలితా సహస్రనామాలను నిత్యం పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే నరసింహ స్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందుతారు శుక్రవారం నాడు కనకధార స్తోత్రం పఠించండి అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రులవుతారు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం ద్వారా శుభం జరుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఓం గణేశాయ మహా అనే మంత్రాన్ని మీరు మనసులో అనుకొని మీరు బయటికి వెళ్ళండి తద్వారా మీరు వెళ్లే పని ఎలాంటి విజ్ఞానం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి ఈ సమయంలో మీరు పక్షులకు మూగ ప్రాణులకు తృణధాన్యాలు గింజలను ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది గోమాతకు సేవ చేయడం ద్వారా సకల దేవతలను పూజించినంత పుణ్య ఫలం మీకు లభిస్తుంది సో చూసారు కదండి మరో రెండు రోజుల్లో మకర రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతోంది వీరి తలరాత ఏ విధంగా మారబోతోంది కలలో కూడా ఊహించని విధంగా జరిగే ఆ పెను మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అయితే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మకర వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి